హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ సో ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా ఇప్పుడు నేను రవ్వ కేసరి చేస్తానండి ఆవు నెయ్యి కొంచెం వేసి రవ్వని వేపి పాలతో రవ్వ కేసరి చేశాను సో ఈ కేసరి ఎందుకు చేశానంటే ప్రసాదం గురించి అండి సో లక్ష్మీనారాయణ పూజ స్టార్ట్ చేశాను సో పాత ఫ్రెండ్స్కి కస్టమర్స్కి తెలుసు కదా నేను ఎవ్రీ ఇయర్ ట్వంటీ వన్ డేస్ కంటిన్యూస్గా లక్ష్మీనారాయణ పూజ చేస్తాను సో నేను మొన్న నవంబర్ ట్వంటీ సెకండ్ మా పాప బర్త్డే అండ్ నాకు ఆ రోజు ఏకాదశి కూడా వచ్చింది కదా సో మంచి రోజుల్లో ఈ పూజని ఎవ్రీ ఇయర్ ఏదో ఒక టైంలో నాకు కుదిరినప్పుడు చేస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ దీనికి ఇంపార్టెంట్గా కావాల్సింది ఏంటంటే విష్ణుమూర్తికి ప్రసాదం పెట్టాలి లక్ష్మీదేవికి దానిమ్మ పండుని ఒలిసేసి పెట్టాలి ఫ్రెండ్స్ అలాగే ఎవ్రీ డే తాంబూలం పెట్టాలి అలాగే ఎర్ర పువ్వులు ఇరవై ఒక్క ఎర్ర పువ్వులతో పూజ చేయాలన్నమాట ఒక చిన్న మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని ఫస్ట్ డే వెయ్యి రు వెయ్యి సార్లు చదవాలి అలాగే మనకి ఎవ్రీ డే రిమైనింగ్ డేస్ వంద సార్లు చదవాలన్నమాట అంటే నూట ఎనిమిది సార్లు చదవాలి సో ఫైనల్గా ప్రసాదం అయితే అయిపోయింది ఇదిగోండి పువ్వులు ఇప్పుడు నేను మీకు చూపించేవన్నీ కూడా పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నాయి ఈ పువ్వులు వచ్చి మా విరజాజులండి మన టెర్రస్ గార్డెన్ మీద ఫస్ట్ టైం పూజిన వెజాజుల్ని అమ్మవారికి పెడదామని చెప్పి నేను ఉంచాను సో కొంచెం చిన్న చిన్న బిట్స్ అనేవి యాడ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ పూజ దగ్గర నేను ఇలా రెడీ చేసుకున్నాను ఎప్పుడూ కూడా లక్ష్మీదేవిని సింగిల్గా మనం కొలిచే కంటే మనకి విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఉన్న ఫోటోని పూజించాలంట ఫ్రెండ్స్ సో అందుకే నేను మా ఇంట్లో ఆ ఫోటో ఎప్పటి నుంచో ఉంది కాబట్టి దాన్నే నేను ఇంటికి వచ్చినా సరే అదే చిన్న సైజ్ అయినా సరే దాన్నే పూజిస్తున్నాను సో ఫైనల్గా మా దేవుడిగాది అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ సో లక్ష్మీదేవి ఫోటో అండ్ లక్ష్మీనారాయణ ఫోటో పెట్టి సో దీపం పెట్టాకే మనం ఏ పనన్నా స్టార్ట్ చేయాలి కాబట్టి ఇదిగోండి ప్రసాదం సో ఇలాగా దానిమ్మ పండుని ఒల్చేసి పెట్టాలి తాంబూలం కూడా పెట్టాలన్నమాట సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఫైనల్గా పూజ అంతా అయిపోయాక లుక్ అయితే ఇలా వచ్చింది ఎర్రపూలతో ఇలా పూజ చేశాను ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఎవ్రీ డే నేను చేసేవన్నీ కూడా వీలున్నప్పుడల్లా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ Bye bye.